నమస్కారం వినాయక నిమజ్జనం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అంటూ ప్రతి ఇంట్లో ప్రతి వాడలో ప్రతి ప్రదేశంలో ప్రతి పట్టణంలో కూడా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో వినాయక వ్రతకల్పం నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో గణపతి ఆరాధన ఎంత ముఖ్యమో అలాగే గణపతి నిమజ్జనం కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది ఆ సేతు హిమాచలం గణపతి నామస్మరణతో మారుమోగిపోతుంది ఈ నేపథ్యంలో చాలామంది గణపతి నిమజ్జనానికి సంబంధించి ఎన్నో ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి అయితే సాధారణంగా కొంతమంది వినాయక చవితి రోజే వినాయకుడిని నిమజ్జనం చేస్తూ ఉంటారు మరికొంతమంది మరుసటి రోజు మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు ఇలా వారు పూజించిన గణపతి ప్రతిమలను జలప్రవేశం చేయిస్తూ ఉంటారు అయితే అసలు గణనాథుణ్ణి ఏ విధంగా నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి తదితర అంశాలకు సంబంధించి అందులో ఉన్న ఆంతర్యాన్ని సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం నమస్కారమమ్మా కాకునరస సూర్యనారాయణమూర్తి గారు మనం చూస్తే అసలు గణపతి నిమజ్జనం ఎందుకు చేయాలి ఎలా చేయాలి ముప్పై మూడు దేవతలు హిందూ ధర్మంలో చెప్పబడి ఉన్నారు ఎనిమిది పశువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు ఆకాశము ద్యౌహు పృథివీ భూమి వెరసి ముప్పై మూడు దేవతలు ఈ ముప్పై మూడు దేవతలలో దేహము విశ్వము అంతా కూడా పాంచభౌతికంగా ఏర్పడింది నీరు నిప్పు గాలి వాయువు ఆకాశం ఈ పాంచభౌతిక స్వరూపాలకు ఐదు దేవీ మూర్తులను పౌరాణిక ప్రపంచము ప్రతీకలుగా చూపించింది దీనిలో గణపతి జలరూపానికి సంబంధించినటువంటి వాడు అని కపిలతంత్రం చెబుతుంది అలాగే ఈ కపిలతంత్రంలో ఉన్న అంశాలని మనం గమనిస్తే ఆకాశస్యపో విష్ణు ఆకాశానికి విష్ణువు ఆధిపత్యం కలిగి ఉన్నాడు వ్యాపించినటువంటి వాడు అగ్నిశ్చైవ మహేశ్వరి అందుకే అమ్మవారిని స్తోతం చేస్తే తామగ్నివర్ణ అంతప సాంజ్వలంతీం అని చెబుతాం వాయో సూర్య సూర్యుడు మండేటటువంటి స్వభావం కలవాడు అగ్నికి వాయుతోడినట్లు అని చెబుతామే క్షితేరీష ఈశ్వరుడు భూమికి ప్రతీక జల రూపో గణాధిపహ జలానికి గణపతి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు ప్రాణానికి ప్రతీక ఈ జలం అలసిపోయి వచ్చాం కాసిన నీళ్లు మొహం మీద ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది ఆనందంగా ఉంటుంది ఎలా నుంచి ఒక శక్తి వచ్చింది కదా ఈ గణపతి కూడా లోపలే ఉన్నాడు భాద్రపద మాసంలో వర్ష ఋతువు కనుక ఈ కాలంలో ఆ స్వామిని మనం అర్చించి ఆ అర్చించినందువల్ల మన శక్తిని పొంది తిరిగి ఆ స్వామిని నీటిలో నిమజ్జనం చేయడం ఎక్కడి నుంచి తీసుకున్నామో మళ్ళీ అక్కడే ఏర్పాటు చేయడం ఇది కపిలితంతం మనం చెప్పేటటువంటి ఈ కథ ఈ అంశాలు వీటిని దృష్టిలో పెట్టుకునే వినాయకుడిని ఇతర ఏది దేవతామత ఇలాంటిది లేదమ్మాయి వినాయకుడిని మాత్రమే నీటిలో నిమజ్జనం చెయ్యాలి అంటూ చెప్పబడి ఉంది వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేస్తామా కాదు తదిగినాడు గౌరమ్మను పెట్టుకుంటాం ఆ గౌరమ్మని తీసుకెళ్ళి తులసి కోట్లో పెట్టేస్తాం ఇంకా ఏదైనా శ్రాద్ధ కర్మాదులలో కూడా మనం పిండ ప్రధాన ఆదికలలో కూడా ఏర్పాటు చేసినప్పుడు వాటిని కూడా తీసుకెళ్ళి మనము నీళ్లలోనే వేస్తుంటాం అలాగే ఏవైనా విగ్రహాలు అవి భిన్నం అయినప్పుడు పగిలిపోయినప్పుడు పూజకు పనికిరానివిగా గ్రానికి ఏం చేస్తాం నీళ్ళలో తీసుకు వెళ్తాంగా చెరుకు రసం స్వీకరించిన తర్వాత ఆ చెరుకును గాలుగా ఏ విధంగా మనం వినియోగం చేస్తామో అలాగే గణపతిని పెట్టి పూజించి అర్చించిన తర్వాత ఆ శక్తి అంతా మనం పొందాం ఇక మిగిలింది ఏమిటి వట్టి ప్రతిమ ఈ ప్రతిమ ఏం చేయాలి నీళ్ళల్లో వెయ్యాలి అందుకని నిమజ్జనం అందుకే నిమజ్జనం ఇది కపిలతంత్రం చెప్పినందువల్ల మనం చేస్తున్నాం మరి వినాయక వ్రతకల్పం పూర్తయిన తర్వాత గణపతిని ఎప్పుడు నిమజ్జనం చేయాలండి వినాయక వ్రతకల్పం వినాయక వ్రతం అందాం కల్పము అంటే మళ్ళీ వేరే అర్థం పెరిగిపోతుంది వినాయక వ్రతం పూర్తి అయిన తర్వాత వినాయకుడిని దీపారాధన ఎంతసేపు ఉంటే అంతసేపు ఆ మంటపంలో స్వామి వేయించేసి ఉంటాడు అది గుర్తుపెట్టుకోవాలి వినాయక చవితికి చతుర్దశికి సంబంధం ఉంది అతిథులకు చవితి నాడు ఆవాహన చేసిన దైవం శక్తివంతం కావడానికి ముప్పై మూడు దేవతలలో ఏకాదశులు అని చెప్పుకున్నాం కదా అది కూడా ఇక్కడ ఉపయోగపడే అంశమే పదకొండవ రోజు నాడు చతుర్దశి తిథి వస్తుంది ఈ చతుర్దశి తిథికి ఈశ్వరుడు యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు శివుడికి గణపతికి ఉండే సంబంధం మళ్ళీ మనం చెప్పుకుంటే అది ఇంకో పెద్ద కథ అవుతుంది తండ్రి కొడుకులే కదా కనుక ఈ వినాయకుడిని ఆ రోజు నిమజ్జనం చెయ్యాలి ఈ పదకొండు రోజులు మనం వినాయక వ్రతం పూర్తి చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయాలి పదకొండు రోజులు మేము పూజ చేయలేమండి బాబు ఏదో గంట అరగంట చేస్తాం ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం అనేటటువంటి సంకల్పాలతో క్రమేణ ఒకరోజు తెల్లవారి మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు ఇలా బేసి సంఖ్యలో ఉండే రోజులలో నిమజ్జనాలు చేయడం ప్రారంభించారు ఇది మన ఓపిక మీద ఆధారపడ్డ అంశం దైవాన్ని అర్చించాలి మండల దీక్ష నలభై రోజుల పాటు దీక్ష తీసుకోవాలి అయ్యప్ప దీక్షలో మండల దీక్ష ప్రసిద్ధం నలభై రోజులు తీసుకుంటున్నారా చాలామంది అర్ధమండల దీక్ష పావు మండల దీక్ష ఒకరోజు దీక్ష మెట్ల దగ్గర దీక్ష రకరకాలే తీసుకోవడం లేదు ఇది కూడా అంతే వినాయకుడిని అర్చించే ఉద్దేశ్యం ఏమిటి అంటే మనలో వివేకము బుద్ధి జాగరూకతం కావడం మూలాధార చక్రానికి అధిష్టాత గ అనబడే అక్షరం ఇది గణపతికి ప్రతీక ఆ గణపతి ప్రతీక అయిన ఈ మూలాధా చక్రాన్ని మనం ప్రేరేపించి సహస్రారం వరకు ప్రయాణింపజేయడం ద్వారా జపం చేయడం ద్వారా మనలో ఒక బుద్ధి వివేకం వస్తుంది వచ్చిన ఆ బుద్ధి వివేకము ఇంకా మేము సంతోషంగా ఉండగలుగుతాం అన్న మరుక్షణం ఆ బొమ్మను తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తాం అంతవరకు స్వామి సన్నిధానంలో దీపాలు ఉండాలి ఇప్పుడు ఈవేళ పూజ చేసాం రాత్రి వరకు దీపాలు ఉంచాలి తెల్లవారి వరకు దీపాలు ఉండాలి కొండెక్కుతాయి మరునాడు మళ్ళీ దీపం పెట్టి గచ్చ అని చెప్పేసి పంపించేస్తాయి అని చెప్పి నిజానికి పదకొండు రోజుల పాటు మంటపంలో వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలి పదకొండు రోజుల పాటు దీపం వెలిగించి తీరాలి అఖండ అఖండ దీపం మంచి మాట చెప్పావు అఖండ దీపాన్ని పదకొండు రోజుల పాటు ఉంచాలి చతుర్దశి నాడే అనంత పద్మనాభ చతుర్దశి ప్రవంతా వ్యాపించిన ఆ చైతన్యం పద్నాలుగు పడగల స్వరూపంలో ఆదిశేష స్వరూపంలో దర్శనమిస్తుంది కాలం యొక్క రూపం ఆ రోజు ఆవిష్కృతం అవుతుంది కాలానికి సంబంధించిన పూజ ఈ గణపతి పూజ కనుక వినాయక వ్రతం అయిన తర్వాత ఈ వినాయకుని ఎన్ని రోజులు పూజ చేయాలి జీవితాంతం పూజ చేయాలి ఆ మాటకు వస్తే ఎల్లప్పుడూ పూజ చేయాలి ఆ మాట కనుకుంటే కానీ ఈ వ్రతంలో ఎలా అంటే మటుకు పదకొండు రోజులు పూజ చేయాలి యథాశక్తి యావత్ తేలం తావత్ వ్యాఖ్యానం మన ఓపిక బట్టి ఒక రోజు మూడవ రోజు సరికాకుండా వేసి రోజులలో నిమజ్జనం చేయవచ్చు దీపం మాత్రం తప్పనిసరి ఏ రోజు మీరు నిమజ్జనం చేయాలి అనుకుంటున్నారో ఆ రోజు వరకు అఖండ దీపారాధన తప్పనిసరి